ఎవరు మాట్లాడుకోరు సైడ్ లో సైడ్ లో ఎవరు నా పేరు పేషెంట్ సిస్టర్ ని ఈడ రేణుగా హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల ఒక బేబీ ప్రాణాలు లేకుండా ఉంది. బేబీ ప్రాణాలు పోతున్నాయి. అది ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్స్ నిర్లక్ష్యం. బేబీ ఇప్పుడు మాకు పుట్టిన బేబీ వెంటిలేషన్ పైన ఉండదు. ఈమెకి ఏం ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ టు లంగ్స్ కి కనెక్షన్ లేక ఆర్గాన్ ఫామ్ కాలేదు. ఆ ప్రాబ్లం ని మనం 5th మంత్ స్కాన్ లో డిటెక్ట్ చేయొచ్చు. ఎక్కడైనా ఏ చిన్న సెంటర్ లో అయినా డిటెక్ట్ చేస్తారు. ఇంత పెద్ద రెయిన్బో హాస్పిటల్ ముందు డిటెక్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ డాక్టర్ నిర్లక్ష్యం. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మాకు 5 నెలల్లో చెప్పుంటే మేము అబార్షన్ చేసుకునే వాళ్ళం. లేదు, 9 నెలలకు తీసుకొచ్చి లక్షలు గుమ్మరిచ్చి కట్టిన తర్వాత పిల్ల ప్రాణాలు బాగాలేవు, మేమేం చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు. మేం డాక్టర్సా? మేం డాక్టర్సా? మేము ఎందుకు వచ్చినాం? డాక్టర్ గాయత్రి చెప్తున్నారు స్కాన్ లో తెలియదంట. 85% తెలుసుదంట. మేము అన్ని స్కాన్ సెంటర్లు ఎంక్వైరీ చేసి వచ్చినాము. ఎంత చిన్న ప్రాబ్లం అయినా తెలుస్తుంది. బేబీకి మా సిస్టర్ రీసెంట్ గా దాని లిప్పు పైన చిన్న మార్క్ ఇలా వస్తుంది. చిన్న లిప్పు పైన మా ప్రాబ్లమే కాదు, అది డిటెక్ట్ అయింది స్కాన్ లో. హార్ట్ కి నర్వ్స్ లేకపోతే, హార్ట్ కనెక్షన్ లేకపోతే ఇలా తెలియలేదంట. రెయిన్బో హాస్పిటల్ ఏ ట్రీట్మెంట్ ఇస్తుంది జనాలకి? ఏంటి నిర్లక్ష్యం? మేము ఇక్కడ ఫస్ట్ మా చెల్లికి ఒక మిస్క్యారేజ్ అయింది, హార్ట్ ప్రాబ్లం. అది కేర్ తీసుకొని ఇంకా సెకండ్ టైం చేయాలి. మేము ఇక్కడే చూపిద్దాం, చాలా కేర్ హాస్పిటల్ అని చెప్పేసి మేము డే వన్ నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ చెప్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రెయిన్బో ఓన్లీ. మేము బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. బేబీ సాటర్డే నైట్ డెలివరీ అయింది. అయిన తర్వాత సండే రోజు మేము బంజరాయిస్ రెయిన్బోకి తీసుకెళ్లాం బేబీని. సిటీ స్కాన్ చేశారు. చేసిన తర్వాత డాక్టర్స్ అక్కడ రెయిన్బో డాక్టర్స్ చెప్పారు. బేబీకి ఎక్కడ చూపించారు అసలు స్కాన్ డాక్టర్ చెప్పలేదా? మీరు ఏ హాస్పిటల్ చూపించుకున్నారని అడిగారు అక్కడ ఆ డాక్టర్స్, రెయిన్బో డాక్టర్స్. మేము రెయిన్బో అని చెప్పినాక అక్కడ రెయిన్బో సైలెంట్ అయింది, మాట మార్చేదాళ్ళు. ఇది 5th మంత్ లో డిటెక్ట్ అయ్యే ప్రాబ్లము. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మాకు ఇది అక్కడ వచ్చి మా బేబీ ప్రాణాలతో లేకుండా మాకు ఇచ్చింది ఇప్పుడు హాస్పిటల్. మమ్మల్ని అడుగుతున్నారు బేబీని ఏం చేయాలి. వెంటిలేషన్ పైన ఉంది ఇప్పుడు మా బేబీ. మదర్ పరిస్థితి, మదర్ కి బీపీ ఉన్నది, అడ్మిట్ కావన్నది డాక్టర్. అడ్మిట్ అయ్యింది, డెలివరీ అయ్యింది. మదర్ కి ఇప్పుడు ఏడ్చుకుంటా కూర్చొని సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయింది మదర్. పేషెంట్ మదర్ కి తెలియదు, ఇది తెలిస్తే ఆమె ఉండదు. చాలా సెన్సిటివ్ తను. ఎవరు ఎవరు న్యాయం చేయాలి? పోలీస్ సార్, పోలీస్ వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ నాకు న్యాయం చేయాలి సార్. ఆ పోలీస్ సార్లు వచ్చి మమ్మల్ని ఏం చేయట్లేదు సార్. ఇక్కడ మేము 3 డేస్ నుంచి లీగల్ గా పోయినాం సార్. డెలివరీ గురించి స్టార్టింగ్ నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఇక్కడే మేము రెండు హాస్పిటల్ హైదరాబాద్ ఫాదర్ అండి. బేబీ కండిషన్ చాలా సీరియస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది బేబీకి. అండ్ దెర్ ఇస్ నో సర్జరీ, ఎనీ ప్రొసీజర్ కెన్ బి డన్ అని కార్డియాలజిస్ట్ చెప్పేశారు. అండ్ ఓవరాల్ దీని ట్రీట్మెంటే లేదు, బేబీ అసలు బతకదు. ఇప్పుడు వెంటిలేషన్ మీద ఉంది, ఆ వెంటిలేషన్ చేసే పరిస్థితి అసలు ఇప్పుడు చచ్చిపోయిందని ఎప్పుడు చచ్చిపోయారు. అసలు సొల్యూషనే లేదు దీనికి. ఇట్లాంటి డిసీజ్ ఏ గైనకాలజిస్ట్ అడిగినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే 5th PIPA స్కాన్ లో కంపల్సరీ ఐడెంటిఫై అవుతుంది. ఇట్లాంటి ఇంత మేజర్ ఎందుకు ఐడెంటిఫై కాలేదు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు మన రెయిన్బోలోనే స్కానింగ్ చేసినా కానీ వీళ్ళు ఏం చెప్పలేదు. అసలు బేబీ పరిస్థితి ఎటువంటి మేము ఏం చేశామంటే సిటీ స్కానింగ్ వచ్చి స్టార్ హాస్పిటల్ తీసుకోమన్నారు. స్కానింగ్ చేసిన తర్వాత డాక్టర్ అక్కడ బంజారాస్ రెయిన్బో హాస్పిటల్లో వెళ్తే వాళ్ళ కౌన్సిలింగ్ గురించి పిలిచి ఫస్ట్ డాక్టర్ ఏమన్నారంటే మీకు స్కానింగ్ లో చెప్పలేరా అని అన్నారు. స్కానింగ్ లో చెప్పలేరా అంటే ఎవరు ఏం చెప్పలేదు, అంత బాగుంది అని అనుకున్నాడు. కానీ లాస్ట్ స్కాన్ లో ఓన్లీ బేబీ కొంచెం చిన్నగా ఉంది అన్నారు. ఎట్లా చెప్పారంటే దానిలో సైజ్ 2.5 kg ఉంది అని చెప్పారు, దాన్ని బట్టి చెప్పారు అని చెప్పారు. అది కాకుండా ప్రెసెంటా కూడా కొంచెం తక్కువ ఉంది, కానీ నార్మల్ ఆ రేంజ్ లోనే ఉంది, కానీ తక్కువ లోవర్ లెవెల్ లో ఉంది అని ఈ రెండో చెప్పారు. కానీ ఈ ఆర్ట్స్ గురించి ఏం చెప్పారు మొత్తం వాళ్ళు అడిగారు ఎక్కడ స్కానింగ్ ఇస్తున్నారు అసలు మీరు స్టార్టింగ్.